లైఫ్ లో ఒక్కసారి అయినా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకునే వారి కోసం మన తెలుగు స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఒక స్టోర్ ని క్రియేట్ చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు కొన్ని జంతువులు మరికొన్ని జంతువులతో గొడవకు దిగినప్పుడు ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, చింప్స్ వర్సెస్ రకూన్. జూలో చూసినట్లయితే అనేక రకాల జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకే జూలో కలిసి ఉన్నా దేనికి సంబంధించిన స్థావరాలు దానికే ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర కలిసి ఉండలేవు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఏం జరిగిందంటే బయట నుండి వచ్చినటువంటి ఒక రకూన్ తిరుగుతూ చింపాంజీ యొక్క స్థావరానికి చేరుకుంది. తినేటువంటి పదార్థాలను వెతుకుతూ రకూన్ చింపాంజీల యొక్క స్థావరానికి వెళ్ళింది. ఇక దానిని చూసిన చింపాంజీలు దానిని పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాయి. ఇక ఒక చింపాంజీకి రకూన్ చేతికి చిక్కడంతో దూరంగా విసిరేసింది. అలా పైనుండి కింద పడ్డా కూడా రకూన్ అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకోవడానికి ఒక పైప్ లోకి వెళ్లబోయింది. కానీ చింపాంజీలు దానిని వెళ్లనివ్వలేదు. కానీ చివరికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా రకూన్ అక్కడి నుండి తప్పించుకుంది. ఇక మరెప్పుడూ కూడా అది ఇటువంటి ప్రాంతానికి రానే రాదు. నెంబర్ 9, టైగర్ వర్సెస్ అనాకొండా. టైగర్ ని చూస్తే ఏ జంతువైనా భయపడాల్సిందే. ఎందుకంటే దాని యొక్క పళ్ళు మరియు దాని యొక్క పంజా అంత శక్తివంతంగా ఉంటాయి కాబట్టి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా అనాకొండాని చెప్పుకోవచ్చు. దీని యొక్క పొడవు సుమారుగా 31 అడుగుల వరకు ఉండవచ్చు. కానీ టైగర్స్ ఎక్కువగా ఆసియాలో ఉంటే అనాకొండ సౌత్ అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇవి రెండు ఎప్పుడూ కూడా కలుసుకోవు. కానీ ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఒక వీడియోలో ఇవి రెండు ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఇక ఈ రెండింటి యొక్క గొడవలో ముందైతే టైగర్దే పైచేయిగా నిలుస్తుంది. ఇక తర్వాత కొద్దిసేపటికి అనాకొండ తన యొక్క బలంతో టైగర్ ని ముప్పు తిప్పలు పెడుతుంది. అలా ఇవి చాలాసేపటి వరకు కొట్టుకున్నాయి. చివరికి టైగర్ ఓడిపోయింది. నెంబర్ 8, క్యాట్ వర్సెస్ డాగ్. ఈ రెండింటికి ఎప్పుడూ కూడా పడదు. డాగ్ ఎప్పుడు చూసినా కూడా క్యాట్ ని పరుగెత్తిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఇలానే జరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. అది ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. కారులో ఉన్నటువంటి ఒక క్యాట్ ని డాగ్ డిస్టర్బ్ చేయడం మనం గమనించవచ్చు. ఇక దానితో కోపం వచ్చిన ఆ క్యాట్ డాగ్ మీదకు ఎలా వెళ్తుందో మీరే చూడండి. దీంతో ఆ డాగ్ కూడా కోపంగా ఉన్నటువంటి క్యాట్ ని గ్రహించి కామ్ గా ఉండిపోయింది. చూసారా కుక్క పిల్లికి ఎలా భయపడిందో. నెంబర్ 7, హిప్పోపోటమస్ వర్సెస్ రైనో. ఇవి రెండు కూడా చూడటానికి ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ రెండిటివి కూడా అతిపెద్ద శరీరాలే. ఇక హిప్పోస్ ఎప్పుడూ కూడా కోపంగా ఉంటాయి. వీటిని చూసి అప్పుడప్పుడు సింహం కూడా భయపడుతూ ఉంటుంది. కానీ రైనో మాత్రం ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి తింటూ తన పనిలో తానే ఉంటుంది. ఇక ఒకసారి నది దగ్గర నీరు త్రాగడానికి వెళ్లిన రైనోస్ ని హిప్పో వెనక్కి పంపించాలనుకుంది. ఆ క్రమంలోనే రైనోపై దాడికి దిగింది. దానితో కోపం వచ్చిన రైనో ఒక్కసారిగా గట్టిగా అరవడంతో హిప్పో అక్కడి నుండి కామ్ గా వెళ్లిపోయింది. దానికి తెలిసి ఉంటుంది రైనోతో ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదని. నెంబర్ 6, హిప్పోపోటమస్ వర్సెస్ ఎలిఫెంట్. ఒకసారి ఒక నదిలో చాలా హిప్పోస్ సేద తీరుతున్నాయి. ఇక ఆ నది దగ్గరికే ఒక ఎలిఫెంట్ కూడా వచ్చింది. ఇక అక్కడికి వచ్చిన ఎలిఫెంట్ ఆ నదిని దాటుతున్నటువంటి క్రమంలో ఒక హిప్పో దానిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ముందుగానైతే ఏనుగు ఏమీ అనలేదు. కానీ హిప్పో ఎంతకీ ఊరుకోకపోవడంతో ఏనుగు తన కాలికి పని చెప్పింది. అలా జరిగిన మరుక్షణమే హిప్పో అక్కడి నుండి వెళ్లిపోయింది. నెంబర్ 5, గోట్ వర్సెస్ గోట్. ఇవి ఎప్పుడు చూసినా కూడా కొట్టుకుంటూనే ఉంటాయి. ఇక ఆ క్రమంలోనే ఒక చిన్న మేక మరియు ఒక పెద్ద మేక కొట్టుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే పెద్ద మేక అనుకుంది చిన్న మేకను ఈజీగా ఓడిపోయేలా చేయొచ్చని. కానీ అక్కడ అనుకున్నట్లుగా జరగలేదు. చిన్న మేక వెనుకకు వెళ్లి ఒకేసారి ముందుకు వచ్చి పెద్ద మేకను ఢీ కొట్టింది. దాంతో ఆ మేక ఒక్కసారిగా కింద పడిపోయింది. చూసారా ఏం జరిగిందో. అందుకే ఎప్పుడూ కూడా దేనిని తక్కువగా అంచనా వేయవద్దు. నెంబర్ 4, యాంగ్రీ షీప్.
ఇక గొర్రెలు కూడా ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటాయి. వీటికి కోపం కూడా ఎక్కువే. ఇక వీటి యొక్క కోపాన్ని గమనించిన ఒక వ్యక్తి ఒక గొర్రె దగ్గర బాక్సింగ్ బ్యాట్ ని వేలాడదీయడం జరిగింది. దాంతో దానిని శత్రువుగా భావించిన గొర్రె ఢీ కొట్టడం ప్రారంభించింది. కానీ ఆ బ్యాగ్ ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అంతే వేగంగా వచ్చి గొర్రెకు తాకడం జరుగుతుంది. దీంతో మరింత కోపం వచ్చిన గొర్రె ఆ బ్యాగ్ ని ఎన్నో రకాలుగా ఢీ కొట్టి కింద పడేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ నిజానికి గొర్రెకు తెలియదు అది ఒక బ్యాగ్ మాత్రమేనని. నెంబర్ 2, లయన్ వర్సెస్ వైల్డ్ బోర్. వైల్డ్ బోర్ అనేది ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది. అవసరమైతే ఇది మనుషులపై కూడా దాడి చేయగలదు. ఇక అప్పుడప్పుడు లయన్స్ కూడా వీటిని వేటాడుతూ ఉంటాయి. ఇక ఒకసారి ఏం జరిగిందంటే రెండు సింహాలు కలిసి ఒక వైల్డ్ బోర్ ని వేటాడాలనుకున్నాయి. ఆ క్రమంలోనే దానిపై దాడికి ప్రయత్నించాయి. కానీ ఎంతో కోపంగా ఉన్న వైల్డ్ బోర్ ఆ రెండు సింహాలపై దాడికి ప్రయత్నించింది. దాంతో భయపడ్డ ఆ సింహాలు అక్కడి నుండి పారిపోయాయి. నెంబర్ 1, ఎలిఫెంట్ వర్సెస్ వైల్డ్ బఫెల్లో. ఎలిఫెంట్ లాగే వైల్డ్ బఫెల్లోస్ కూడా చాలా దృఢంగా ఉంటాయి. ఒకసారి ఒకే మైదానంలో ఎలిఫెంట్స్ మరియు వైల్డ్ బఫెల్లోస్ కలిశాయి. ఈ క్రమంలోనే ఒక ఏనుగు వైల్డ్ బఫెల్లోని ఆట పట్టించడానికి ప్రయత్నించింది. అలా చేస్తుంటే చూసినటువంటి వైల్డ్ బఫెల్లో కొద్దిసేపటికి ఏనుగుపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇక దీంతో భయపడినటువంటి ఏనుగు ఒక చెట్టు పక్కకు వెళ్లి అక్కడే నిలబడింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.